ఏలూరుజిల్లా పోలవరం కొత్తపట్టి సీమలో వరి కొప్పలు కాలి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ పోలవరం ఇన్ఛార్జ్ చిరి బాలరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా జనసేన పోలవరం మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని జన సైనికులతో కలిసి చిరి బాలరాజు పోలవరం తహసీల్దార్ బి సోమతికి మంగళవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేసింది ఏమీ లేదని అన్నారు. 16 వరి కొప్పలు కాలిపోయి వారం రోజులు అవుతున్నా రైతులను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్రను వీడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను న్యాయం జరిగే వరకు రైతులతో కలిసి రైతుల తరపున జనసేన పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. రైతులకు అండగా నిలుస్తున్న పార్టీ ఒక్క జనసేన పార్టీ మాత్రమే అని ఆయన అన్నారు. పోలవరం పరిసర ప్రాంతాల్లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టేందుకు మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పాదం కృష్ణ, తెలగంశెట్టి రాంప్రసాద్, కనుమర్లపూడి నాగేశ్వరరావు, కురసం రమేష్, కరిబండి రాజు, జన సైనికులు, వీర మహిళలు, రైతులు పాల్గొన్నారు. 16 కుప్పలు మొత్తం అగ్నికి ఆహుతాయి. చాలా మంది నష్టపోయిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కనీసం వారం రోజులు అవుతున్నప్పటికీ ఈరోజు కూడా ప్రభుత్వం వారు స్పందించి నష్టపోయినటువంటి రైతులకి ఇప్పటివరకు కూడా నష్టపరిహారం అందించలేని పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం. ఈ వైసీపీ ప్రభుత్వం రైతులకి రైతుల పార్టీ అని చెప్పుకొని ఈరోజు ముందుకు వెళ్తుంది, కానీ ఒక్క రైతుకు కూడా న్యాయం చేసిన పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. కేవలం మాటలకే పరిమితం అవుతుంది, కానీ రైతులను ఎక్కడ కూడా ఆదుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఈరోజు సుమారు 16 కుప్పల వరకు కాలిపోయి వారు ఎన్నో అప్పులు పడి ఈరోజు వ్యవసాయం చేసుకుని చేతికొచ్చే టయానికి పంట కాలిపోయి ఈరోజు చాలామంది కూడా అప్పులు పాలైపోయిన పరిస్థితి ఏర్పడింది. తప్పకుండా ఇప్పుడు మొద్దు నిద్రపోతున్నటువంటి వైసీపీ ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర లేచి వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో 24 మంది రైతులకి వెంటనే నష్టపరిహారం అందించాలని మా జనసేన పార్టీ తరఫున ఈరోజు ఈ అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ గారికి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. వారితో కూడా మాట్లాడి మేము వెంటనే తక్షణమే ఈ రైతులకు సహాయం అందించాలని జనసేన పార్టీ తరఫున అడగడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మేము చేసి పెడతామని హామీ ఇవ్వడం జరిగింది. మీరు గనక వెంటనే ఏదైతే రైతులు నష్టపోయినటువంటి రైతులకి వెంటనే నష్టపరిహారం అందించకపోతే రానున్న రోజుల్లో మా జనసేన పార్టీ తరఫున భారీ ఎత్తున రైతులు ప్రత్యేక ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రాజెక్టుకి సంబంధించి అయినా కూడా ఇక్కడ ఈ అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మేము జనసేన పార్టీ తరఫున వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేమందరం కూడా ఈరోజు జనసేన పార్టీ రైతులకి అండగా ఉంటుందని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, మేము కూడా రైతులకు అండగా ఉంటామని మేము భరోసా కల్పిస్తూ మేము ప్రతి కార్యక్రమం రైతులకు అండగా ఉంటున్నాం. ప్రతి ఈరోజు చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఒక్కటే రైతుల్ని ఆదుకునే పార్టీ అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. తప్పకుండా వారందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు